హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తనిషావాణి కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫిష్ ఫ్రై వస్తుంది. వీటి పేరు వచ్చేసి కానాకంతలు అంట. వీటిని మనం ఇవి కర్రీ కన్నా ఫ్రైకే చాలా బాగుంటాయి. అయితే ఇవి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రైకి కావాల్సినవి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక లెమన్ వేస్తున్నాం మనము, అలాగే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లి. వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పట్టుకుందాము. అలాగే పసుపు, సాల్ట్, కారం. అయితే ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇవన్నీ కలిపి ఒక 20 నిమిషాలైనా పక్క నుంచి తర్వాత చేద్దాము. అయితే దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోనండి, మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని రెడీ చేసుకున్నాము. అయితే మనం లెమన్ కూడా జ్యూస్ తీసుకుందాము. ఇదిగోనండి, లెమన్ కూడా మనం జ్యూస్ తీసుకుని రెడీగా పెట్టుకున్నాము. అయితే దీంట్లోకి ముందుగా మనం సాల్ట్ వేసుకుందాము. అయితే సాల్ట్ వేస్తున్నామండి. ముందుగా ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ ముందు వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు అన్నది ఎప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, చేపలు కాబట్టి నీసి స్మెల్ అన్నది ఉంటుంది కాబట్టి. ఓకేనండి, ఇలా పసుపు వేసుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకుందాము. కారం వేసుకుని ఈ మసాలా కూడా దీంట్లోకి వేసేసుకుందాము. అలాగే మనం జ్యూస్ తీసుకున్నటువంటి లెమన్ జ్యూస్ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఒక్క లెమన్ అయితే చాలండి, 2-3 తీసుకోకూడదు, ఒకటైతే సరిపోతుంది. అయితే ఇవన్నీ కూడా చక్కగా కలిసేటంత వరకు కలుపుకుందాము. ఇదిగోనండి, దీంట్లోకి అయితే మనం ఉప్పు, కారం, మసాలా, నెక్స్ట్ నిమ్మరసం చక్కగా పట్టించాము. ఇది కనీసం మనం ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలైనా సరే దీన్ని ఇలా పక్కన ఉంచేద్దాము. మర్చిపోయానండి మీకు చెప్పడం, చేపలకు ఎప్పుడు కూడా గాట్లు పెట్టుకోవాలి. ఇంకోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవ్వండి. అలా గాట్లు పెట్టుకుంటే మసాలా, ఉప్పు, కారం అన్నది చక్కగా చేపల లోపలికి వెళ్ళి మొత్తం పడుతుంది. అలా పట్టుకోకుండా వేసుకుంటే లోపలంతా చప్ప చప్పగా ఉంటుంది, బాగోదు. అయితే ఇలా గాట్లు పెట్టుకుని ఈ ఉప్పు, కారం ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దీన్ని పక్కన ఉంచేస్తే తర్వాత మనం ఫ్రై చేస్తే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. అయితే ఇది ఒక 20 నిమిషాలు దీన్ని పక్కన వదిలేద్దాము కదా. ఓకేనండి, మన చేపలను మనం ఇలా కలుపుకుని ఒక 15 నిమిషాలు అలా అవుతుంది. అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఇదిగోనండి, పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేపలు వేసుకుందాము. ఓకేనండి, చేపలు వేసుకుందాము. ఆయిల్ అయితే కాగింది చక్కగా. అయితే ఇది బాగా సన్న మంట మీద ఫ్రై చేసుకోకూడదు, అలానే బాగా పెద్ద మంట మీద చేసుకోకూడదు. బాగా సన్న మంట మీద చేసుకుంటే కింద బాగా అంటుకుపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి, పెద్ద మంట మీద చేసుకుంటే తొందరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం మంట మీద మనం చేసుకోవాలి. ఇలా చేపలు వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చేటంత వరకు బాగా ఉడకబెట్టుకుందాం. దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా చక్కగా ఫ్రై చేసుకుందాం. మనం ఫ్రై చేసుకునే చేపలు చక్కగా ఫ్రై అవుతున్నాయి. అయితే వీటిని వెంటనే తిప్పకూడదు మనం. అవతల కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటువైపు మళ్ళీ తిప్పుకొని ఇవతల ఫ్రై అవ్వలేని వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇందులో నిమ్మకాయ వేసాం కాబట్టి తక్కువగానే అంటే అడుగంటాం అన్నమాట, మాడడం అన్నది తక్కువ ఉంటుంది. మంచి కలర్ వస్తాయి చక్కగా ఫ్రై అవుతాయి. అదే చింతపండు రసం కనుక చక్కగా తీసుకుని వేసుకుంటే తొందరగా మాడిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు లెమన్ వేసుకుని చేసుకుంటేనే ఇది ఫ్రై అన్నది బాగా వస్తుంది. ఓకేనండి, ఒకసారి తిప్పుకుందాము. తీగానండి ఫ్రై అయినవి, ఇంకా బాగా మంచి కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకుందాము.
ఓకేనండి, మనం రెడీ చేసుకున్న ఫిష్ అయితే చక్కగా ఫ్రై అయింది. వీటిని ఇంకా మనం తీసేసుకోవచ్చు. మంచిగా కలర్ వచ్చేటంత వరకు ఫ్రై అయింది. దీంట్లో కొంచెం బ్లాక్గా అలా కనిపిస్తుంది, కానీ ఇవైతే మంచి కలర్ వచ్చినాయి. తీసేసుకుందాము. ఇప్పుడు కనుమ చేపలను కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఓకేనండి, ఫ్రై అయినాయి కొంచెం. అయితే ఇంకొక వైపుకి తిప్పుకుందాము వీటిని. ఇవతలు కూడా చక్కగా ఫ్రై అయ్యేటంత వరకు ఉంచుకుందాం, వేగిద్దాం. ఓకేనండి, ఈ ఫిష్ అన్న చక్కగా ఫ్రై అయింది కాబట్టి దీన్ని మనం ఇంకా తీసేసుకోవచ్చు. అయితే ఇదే ఆయిల్లో మనం ఈ కరివేపాకును లైట్గా ఫ్రై చేసుకుందాము. ఓకేనండి, ఇదిగోనండి మన ఫిష్ ఫ్రై అయితే ఇలా వచ్చింది. ఒక్క ఫిష్ కూడా విరిగిపోకుండా చక్కగా వచ్చింది. అయితే దీని మీద మనం కొద్దిగా ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకుందాము, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఓకేనండి, కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం. అయితే మన ఫిష్ ఫ్రై అన్నది రెడీ అయ్యింది. అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ చేప వచ్చేసి ఫ్రైకి అయితేనే బాగుంటుంది, కర్రీకి అయితే అస్సలు బాగోదు. అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా ఇలా చింతపండు రసాన్ని కూడా మీరు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. రెండిట్ల కాంబినేషన్ వచ్చేసి అందరికీ కూడా చక్కగా నచ్చుతుంది. రెండు కూడా చక్కగా వేడివేడిగా ఉన్నాయి. అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగా బాగుంటుంది. అయితే తనిషావాని కుకింగ్ ఛానల్ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తనిషావాని కుకింగ్ ఛానల్లో వచ్చే వంటలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.